ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ సమయం దగ్గర పడుతున్నా భూ కబ్జాదారుల ఆగడాలకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాఫ్రమండ జవహర్ నగర్ పరిధిలోని రాంపల్లి, తిమ్మాయిపల్లి, ఆదర్శపల్లి, మల్కారం, గబ్బిలాలపేటలలో యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతూ అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా కలెక్టర్ స్పందించకపోవడంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా కాప్రా మండల ఎంఆర్ఓ మతిన్, ఆర్ఐ శ్రీలక్ష్మి ఇలాంటి భూ కబ్జాదారులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టారో కూడా జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలి అని స్థానికంగా ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇదిలా ఉండగా నిరుపేదల ఇళ్లు కూల్చివేతలు జరిపిన ఎంఆర్ఓ మతిన్, ఆర్ఐ శ్రీలక్ష్మి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పార్కింగ్ స్థలంలో HNTV రిపోర్టర్ అక్రమ ఇల్లు కట్టడం జరిపితే ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నిస్తున్నారు. రిపోర్టర్కి భయపడుతున్నారా లేక కుమ్మక్కయ్యారా అనే దానిపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టాలి అని, అలాగే జవహర్ నగర్ పరిధిలోని ప్రభుత్వ HMDA డిఫెన్స్ భూముల్లో కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ సమయం దగ్గర పడుతున్నా భూ కబ్జాదారుల ఆగడాలకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాఫ్రమండ జవహర్ నగర్ పరిధిలోని రాంపల్లి, తిమ్మాయిపల్లి, ఆదర్శపల్లి, మల్కారం, గబ్బిలాలపేటలలో యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతూ అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా కలెక్టర్ స్పందించకపోవడంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా కాప్రా మండల ఎంఆర్ఓ మతిన్, ఆర్ఐ శ్రీలక్ష్మి ఇలాంటి భూ కబ్జాదారులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టారో కూడా జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలి అని స్థానికంగా ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇదిలా ఉండగా నిరుపేదల ఇళ్లు కూల్చివేతలు జరిపిన ఎంఆర్ఓ మతిన్, ఆర్ఐ శ్రీలక్ష్మి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పార్కింగ్ స్థలంలో HNTV రిపోర్టర్ అక్రమ ఇల్లు కట్టడం జరిపితే ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నిస్తున్నారు. రిపోర్టర్కి భయపడుతున్నారా లేక కుమ్మక్కయ్యారా అనే దానిపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టాలి అని, అలాగే జవహర్ నగర్ పరిధిలోని ప్రభుత్వ HMDA డిఫెన్స్ భూముల్లో కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఎంఆర్ఓ మతిన్, ఆర్ఐ శ్రీలక్ష్మిలపై రాచకొండ కమిషనర్ కు వెంటనే తగు చర్యలు చేపట్టాలని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారికి సహాయ సహకారాలు అందిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని వినయపూర్వకంగా పలువురు కోరుతున్నారు.